వెల్కమ్ టు 80/20 అప్డేట్స్ చూద్దాం. పుష్ప 2 నుంచి టీజర్ టైటిల్ సాంగ్ ఏది వచ్చినా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన ది కపుల్ సాంగ్ కూడా సెన్సేషన్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కి 6500కు పైగా రీల్స్ షార్ట్స్ వచ్చాయి. అది సెన్సేషనల్ రెస్పాన్స్ అనే చెప్పాలి. గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ కి వ్యూస్ జోష్ ఏమాత్రం కూడా తగ్గడం లేదు. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకుని 300 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో ఇంకో రికార్డ్ చేర్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను నార్త్ అమెరికాలో ఓపెన్ చేయగా సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు $5,000 పైగా వసూలు రాబట్టింది. పరిస్థితి చూస్తుంటే మొదటి రోజే ఆల్ టైమ్ రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ హల్క్ రానా ఫుల్ లెంత్ రోల్ లో కనిపించి చాలా రోజులవుతుంది. రానా త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ రాయ్ త్వరలో తెరకెక్కించే పీరియాడిక్ మూవీలో రానా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ శివాజీ పాత్రలో నటిస్తుండగా రానా ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయనది ఫుల్ లెంత్ రోల్ అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. తక్కువ కాలంలోనే శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో హల్చల్ చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో సహా అగ్రతారలతో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంది. అయితే ఇప్పుడు శ్రీలీల త్వరలో హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టనుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దిలే చిత్రంలో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన శ్రీలీల నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ బాలయ్య బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యేగా నెక్కిన హిందూపురంలోనే మొదలు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బోయపాటి సాలిడ్ ప్లానింగ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక బాలి సినిమాపై మరిన్ని అధికారిక డీటెయిల్స్ రావాల్సి ఉంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భారతీయుడు 2 ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే 20 లక్షల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన కోలీవుడ్ బిగ్గీ ఇండియన్ 2 మూవీ వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తోంది. భారతీయుడు 2లో తన పాత్రకు తన వ్యక్తిగత జీవితానికి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మాస్టర్ స్టోరీ టెల్లర్ శంకర్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రకుల్ అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. రామోజీరావు మరణ వార్త సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేసింది. దీంతో రామోజీరావు మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుకు సంతాపంగా ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్లను నిలిపివేశారు. గేమ్ చేంజర్ టీమ్ నిర్మాత రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించింది. ఆయనకు సంతాపంగా నిన్న ఇవాళ షూటింగ్ ను రద్దు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. మనమే సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర బృందం. శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ శుక్రవారం రిలీజ్ అయిన మనమే మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో ఆ మూవీ టీమ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. శర్వానంద్ ని ఎత్తుకుని మరీ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ ఆదిత్య. నెక్స్ట్ స్కెడ్యూల్ కి రెడీ అవుతున్నారు నాగ చైతన్య. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో తండేల్ షూటింగ్ జరగబోతోంది. దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా యాక్షన్ హీరో గోపిచంద్ తో కలిసి విశ్వం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించేలా శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు వైట్ల తనదైన వింటేజ్ కామెడీ సీన్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని, అందులో వెంకీ మూవీ తరహా కామెడీ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ సతీభామ ఈ మూవీ జూన్ 7న రిలీజ్ అయి పాజిటివ్ స్టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ను మేకర్స్ లాక్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ తో తెరకెక్కిన సతీభామ మూవీకి సంబంధించిన డీటెయిల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట లేకపోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్చ్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ ను త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జులైలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తోంది. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆమె శుభలేఖ అందజేసి పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు నటించిన
హరోం హరా థియేట్రికల్ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుప్పం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు గన్ స్మిత్ గా నటిస్తున్నాడు. జ్ఞాన్ శాఖర్ ద్వారకా డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 14 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీని నైజామ్ ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి వారు రిలీజ్ చేస్తున్నారు. 1989 చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. శివరాజ్ కుమార్ దుల్కర్ సల్మాన్ క్లాష్ అవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22 దుల్కర్ నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ కానుంది. ఇదే రోజు శివ కార్తికేయన్ నటిస్తున్న అమరన్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తమిళ మూవీ స్టార్ తెలుగు వర్షన్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రముఖ నటుడు లాల్ కీలక పాత్రలో నటించగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన స్కోర్ అందించారు. కీడా కోలా షరతులు వర్తిస్తాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యువ నటుడు చైతన్యరావు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం పారిజాత పర్వం. మాలవిక సతీషన్ హీరోయిన్ గా నటించిన సునీల్ శ్రద్ధాదాస్ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 19 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా ఈ సినిమా 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి గామి మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆమె ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఏవం అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ కు రెడీ చేసిన చాందిని తన నెక్స్ట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తిని కూడా రిలీజ్ కు రెడీ చేసింది. రెండు సినిమాల్లోనూ ఆమె భిన్నమైన పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె తన డ్రీమ్ రోల్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఎప్పటి నుంచో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఉన్నట్లు తెలిపింది.